హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు బుధవారం, నవరాత్రుల్లో 7వ రోజు. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున రహస్యంగా బీరువాలో ఈ ఆకును పెడితే చాలు, బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది, వద్దన్నా ధనం వస్తుంది. కాబట్టి రేపు బుధవారం రోజు బీరువాలో ఈ ఆకును పెట్టండి, చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ బుధవారం పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఎవరైతే బీరువాలో ఈ ఆకును పెట్టుకుంటూ ఉంటారో వారికి తప్పకుండా ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు, ధన సమస్యలు కూడా పోతాయి, ధన ద్వారా తెరుచుకుంటాయి, ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి. కొంతమంది బీరువాలో ఎంత డబ్బును పెట్టినా అది ఉండదు, ఉదయం పెడితే సాయంత్రానికి లేదా మరునాటికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవదు, ఎంత దాచుకుందాం అనుకున్నా బీరువాలో ధనం నిలవదు. ఫ్యూచర్ కోసం కొంత ధనం దాచుకోవాలని అందరికీ ఉంటుంది. అలా ధనం దాచుకోవాలన్నా బీరువాలో ధనం నిలవాలన్నా బుధవారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేయాలి. ఏమీ లేదు, జస్ట్ బీరువాలో ఈ ఆకును పెడితే సరిపోతుంది. మరి ఇంతకీ ఈ బుధవారం రోజున బీరువాలో ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోనికి వస్తే, రేపు వచ్చే బుధవారం చాలా విశేషమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, బీరువాలో ధనం నిలవట్లేదని బాధపడిపోతూ ఉన్నారో, వారు చక్కగా ఈ బుధవారం ఒక మారేడాకును తీసుకోండి. మారేడాకు చాలా పవిత్రమైనది. మారేడాకుకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది, మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మారేడాకుకు. ఈ మారేడాకును బీరువాలో పెట్టండి. అది ఎలా పెట్టాలంటే, ఏమీ లేదు, రేపు బుధవారం రోజు చక్కగా ఒక మంచి మారేడాకును తెచ్చుకోండి. చిరుగులు లేని మంచి మారేడాకును తెచ్చుకోండి. తెచ్చుకొని ఆకును పసుపు కలిపిన నీటితో కడగండి. ఆ తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకొని ఆ కుంకుమలో చిటికెడు, పచ్చకర్పూరం కూడా కలపండి. తర్వాత ఈ కుంకుమను, కర్పూరాన్ని నీళ్లు కలిపి పేస్ట్లాగా తయారు చేసి ఆ పేస్ట్తో మారేడు దళం యొక్క 3 ఆకుల మీద 3 కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ మారేడు ఆకుకు ధూపాన్ని కూడా చూపించి ఆకుకు మీ కోరికను చెప్పుకోండి. మా బీరువాలో ధనం నిలవాలి, మాకు ధనం కలిసి రావాలి, ఆ ధనం అనవసరంగా ఖర్చు అవ్వకూడదు, ఫ్యూచర్ అవసరాలకు ఉపయోగపడాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ మారేడు ఆకును తీసుకొని వెళ్ళి మీ బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి. ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వలన ధనం ఖర్చు అవ్వకుండా ఉంటుంది. మీ బీరువా ఎప్పుడు ధనంతో నిండుగా ఉంటుంది, నోట్ల కట్టలతో నిండిపోతుంది, మీకు అసలు ధన సమస్యలు అనేవే రావు. ఇలా పెట్టిన ఆకులు 6 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా ఒక బుధవారం రోజు మార్చుకోవాలి. అంటే పాత ఆకును తీసి పారే నీటిలో పడేసి మళ్ళీ ఇంకొక ఆకుతో పరిహారం చేసుకొని బీరువాలో పెట్టుకుంటే చాలు, ధనానికి లోటు అనేది రాదు. కాబట్టి అందరూ బుధవారం రోజు ఈ ఆకును బీరువాలో పెట్టి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. బుధవారం రోజు ఈ పనులను చేయటం వలన మీ సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి బుధవారం రోజు ఏం చేయటం వలన మీ సమస్యలు తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవుతారో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంట్లో ఆహార పదార్థాలను ఈ చిన్న చిన్న పరిహారాలకు ఉపయోగించుకోవటం వలన మీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండైనా సరే బయటపడే అవకాశం ఉంటుంది. మీ సమస్యలకు సమాధానం దొరకటమే కాకుండా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని, అంటే ఏదైనా పని మీద మీరు ఆటంకాలు కలుగుతున్నాయి అనుకున్నట్లయితే, ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు విజయం లభిస్తుంది. మీరు మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు. మీ మాటకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంటే మీ మాటకు సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
ఎవరి జాతకంలో అయితే బుధగ్రహం బలంగా ఉంటుందో వారు చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలను చూస్తారు. ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం పూట ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. బుధవారం రోజు స్నానాన్ని చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. మీరు ఎటువంటి సమస్యలు ఉండైనా సరే మీరు బయటపడడానికి, ఆ సమస్యకు సమాధానం దొరకడానికి, మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు రాకుండా ఉండటానికి బుధవారం ఉదయం స్నానాన్ని చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి. దానిలో కొద్దిగా ధనియాలు, కొద్దిగా బెల్లాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న దానిని మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు నైవేద్యంగా పెట్టుకోవాలి. మీ ఇష్టదైవానికి వివిధ రకాల పూలతో పూజించి ఆ దైవానికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవాలి. మీకు ఉన్న సమస్యల నుండి బయటపడేయమని చెప్పుకొని నమస్కరించుకొని ధనియాలు, బెల్లాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ప్రతి బుధవారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడమే కాకుండా మీ వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి, ధనవృద్ధి కలుగుతుంది. దీంతో మీరు ధనవంతులు అవుతారు. ఇలా చేయటం వలన మీ కోరికలు నెరవేరుతాయి. గరికపూసలు అంటే గడ్డిని లేదా గరికపూసలను తీసుకోవాలి. అవి కూడా 11 లేదా 21 గడ్డి పూసలను తీసుకోవాలి. ఒక ఎర్రటి దారాన్ని తీసుకొని గరికను మాలలాగా కట్టాలి. ఆ మాలను మీ పూజ గదిలో వినాయకుడు పటానికి లేదా విగ్రహానికి వేయాలి. వినాయకుడికి ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే చాలు. ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి మీ కోరికలను, సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఉన్న ఆ సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీరు ఆనందంగా ఉంటారు. ఇలా 3 బుధవారాలు లేదా 11 బుధవారాలు చేయటం వలన మంచి ఫలితాలు పొందుకుంటారు అని పండితులే చెప్తూ ఉన్నారు. ఇలా చేయటం వలన కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మీరు అన్ని విజయాలను సాధిస్తారు. ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసి సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై గణేశ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.